నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలంలోని మైపాడు సముద్ర తీరాన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్ హాజరై మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి బీచ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్తను ఎత్తి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జేసీ కూర్మానాథ్ మాట్లాడుతూ, మనం పరిశుభ్రంగా ఉండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే అందరం ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీపీఓ సుస్మితారెడ్డి, ఎంఆర్ఓ సుబ్బయ్య, ఎంపీడీఓ నాగేంద్రబాబు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 11వ తారీఖు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిందో అందులో భాగంగా 1 తారీఖు 1 గంట 1 సాత్ అనే ఒక పిలుపు ద్వారా ఈరోజు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్లోకి వచ్చి మొత్తం అంతా కూడాను టోటల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, అలాగే వాలంటీర్స్, అలాగే అదర్ ఆఫీషియల్స్, ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు సుమారు 500 మంది చాలా ఉత్సాహంగా పాల్గొన్నారండి. మార్నింగ్ 9 o'clock నుండి సుమారు 11 అవుతుంది. ఈ 2 గంటలు కూడాను చాలా ఉత్సాహంగా పాల్గొని ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ఈరోజు ఈ స్వచ్ఛత ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దీని ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటుంది ఏంటంటే, మనం పరిశుభ్రంగా ఉండాలి అండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సో ఆటోమేటిక్గా సమాజం అంతా కూడా చాలా చాలా పరిశుభ్రంగా ఉంటుంది. అలాగే దానికి తగ్గట్టుగా దాని రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో డిసీజెస్ కానీ లేకపోతే ఆధార రుగ్మతలు కానీ ఏవి కూడా రాకుండా ఉంటాయి. ప్రజలందరూ కూడాను తమ యొక్క ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో దేశమంతా కూడాను పిలుపునిచ్చి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా జిల్లా మైపాడు బీచ్లో ఇది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో సో కలెక్టర్ గారు పిలుపు మేరకు సో జిల్లా ఆఫీసర్లందరూ సో ఇందులో పాల్గొన్నారండి. సో అలాగే అందరూ కూడా పాల్గొని చాలా చాలా ఉత్సాహంగా ఒక 2 గంటలు ఇప్పుడు ఇక్కడ చూశారు మీరు బీచ్ పరిసరాలన్నీ కూడా చాలా క్లీన్ చేయడం జరిగిందంటే క్లీన్ చేస్తే కానీ క్లీన్ చేయకముందు ఎలాగుండేది, క్లీన్ చేసిన తర్వాత ఎలాగుందనేది ఇప్పుడు పాతికేమి పిల్లలందరూ కూడా ఇక్కడ తెచ్చున్నారు. అందరూ అలాగే ప్రజానికి కూడా తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా చూశారు, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పాల్గొన్నారు. ముందు ర్యాలీ చూసిన తర్వాత మానవహారాన్ని నిర్వహించి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని అందరూ చేయడం జరిగింది. ఇదే రకంగా ఈ ఒక్కరోజుతోనే ఆపకుండా ప్రతిరోజు కూడాను ప్రజలందరూ కూడాను తమ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటారని చెప్పేసి, అలాగే రూరల్లోనైతే మీ అందరికీ తెలుసు శానిటేషన్ వర్క్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ అర్బన్లో డిపార్ట్మెంట్ మున్సిపాలిటీస్ అందరూ కూడాను సో ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడాను ప్రజలకి టైమ్లీ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్, 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన, న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.